చాలా సార్లు మనం అన్ని సమకూర్చుకున్నాక నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నాక నా ప్రయత్నాన్ని మొదలు పెడతాను అని ఉంటాము కానీ మొదలు పెట్టాక అన్ని సమకూర్తాయి చేస్తూ చేస్తూనే అన్ని నేర్చుకుంటాము ఈ విషయాన్ని మీకు అర్థమవడానికి నేను ఓ కథ చెబుతాను కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్రం ఒడ్డున ఉన్న ఓ పొదలో ఓ పిచ్చుక తన గూడు పెట్టుకొని ఉండేది ఓ రోజు తను ఆహారానికి వెళ్ళినప్పుడు సముద్రం నుంచి వచ్చిన ఓ పెద్ద అల ఆ పిచ్చుక గుడ్లని గూడును తనతో తీసుకెళ్ళింది ఆహారాన్ని సమకూర్చుకొని తిరిగి తన గూటికి వచ్చిన పిచ్చుక తన గూడు గుడ్లు కనిపించకపోయేసరికి ఆందోళన చెంది వెతకసాగింది అక్కడ కనిపించిన ప్రతి ప్రాణిని అడగసాగింది కానీ ఎవరూ మాకు తెలియదు అనే సమాధానం ఇచ్చారు చీకటి పడ్డాక ఏం చేయాలో అర్థం కాక కూర్చుండిపోయింది విపరీతమైన బాధతో అప్పుడు తనకి సముద్రం గుర్తొచ్చింది సముద్రం అలా ఏమైనా తీసుకొని పోయిందేమో అని సముద్రుడి దగ్గరికి వెళ్లి నా గుడ్లను తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చే అని ప్రార్థించింది పిచ్చుక చాలా చిన్నది కావడంతో సముద్రుడు కాస్తంత అహంకారంతో నేనే మింగేశాను తిరిగి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంది అప్పుడు ఆ పిచ్చుక ఎగురుకుంటూ వెళ్లి సముద్రంలో మునిగి తరువాత కాస్త దూరంగా వచ్చి తన శరీరానికి అంటుకున్న నీరుని విదిరించసాగింది అలా తను చేస్తూనే ఉంది పిచ్చుకని గమనిస్తూ ఉన్న సముద్రుడికి మొదట్లో అర్థం కాలేదు తరువాత అర్థం చేసుకుని గట్టిగా నవ్వసాగాడు నీ రెక్కలతో నా నీటిని తడుపుకొని వెళ్ళి నన్ను ఎండబెట్టి నీ గుడ్లను తీసుకుందామేనా నీ ప్రయత్నం అది సంభవమేనా అని వెటకారంగా నవ్వాడు ఇవేమీ పట్టించుకోకుండా పిచ్చుక తన పనిని తను చేసుకోపోసాగింది సముద్రంలో మునిగి దూరంగా వెళ్ళి నీళ్లను విదిరించి మరలా సముద్రంలోకి మునుగుతూ ఉండడం చూసిన ఇతర పిచ్చుకలకు ఎందుకో అనుమానం వచ్చింది పిచ్చుక అలా చేయడానికి గల కారణం అడిగి తెలుసుకున్నాయి ఆ పిచ్చుక పడుతున్న బాధకి చెలించిన మిగిలిన పిచ్చుకలు కూడా అలానే చేసాగాయి కొన్ని వేల పక్షులు అలా చేయడం చూసిన మిగిలిన పక్షులు కారణం అడిగి తెలుసుకొని అవి కూడా సముద్రంలో మునిగి తన రెక్కలను తడుపుకొని దూరంగా వెళ్లి విదిలించసాగాయి ఒక్కటిగా మొదలైన పిచ్చుక రోజు రోజుకి అంకెను పెంచుకుంటూ కొన్ని లక్షల పక్షులు సముద్రంలో మునగడంతో సముద్రమంతా అల్లాకొల్లంగా మారిపోసాగింది దీనిని భరించలేక సముద్రుడు తన అహంకారంతో చిన్న పిచ్చుక నన్నేమి చేస్తుంది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అహంకారం ఎప్పటికైనా మనని జీవితంలో ఓడిస్తుంది అని నన్ను క్షమించు అని పిచ్చుకను కోరి తన గుడ్లను తనకు తిరిగి ఇచ్చింది గమ్యం ఎంత పెద్దదైనా ముందు అడుగు వేయండి ఆ గమ్యాన్ని సాధించడానికి కావలసిన ప్రతి శక్తి మనలో సమకూరుతుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు జీవితాన్ని గెలవాలి అనుకునేవారు మీరు కలలు కన్నది నిజం చేసుకోవాలి అనుకునేవారు మా వెనస్ పాజిటివ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి మా వీడియోస్ పై మీ యొక్క విలువైన అభిప్రాయాలను సలహాలను కింద కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమతో